ఎక్స్ట్రా జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ పర్ఫార్మెన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తుంటారు? అందరూ కదా. సో ఎక్స్ట్రా జబర్దస్త్లో తను చేసే పర్ఫార్మెన్స్ల వల్ల ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. అలాగే కేవలం అతనే కాదనుకోండి, ఇమాన్యుయల్, భాస్కర్ ఇంకా చాలా టీమ్స్ ఉన్నాయి. వీటి వల్ల అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే లేటెస్ట్గా రిలీజ్ అయింది ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో, దీంట్లో మరోసారి సుధీర్ చెలరేగిపోయాడు. కేవలం సుధీరే కాదు, సుధీర్కి సపోర్ట్గా తన టీంలో సుధీర్తో పాటుగా వచ్చేసి ఎంటర్టైన్ చేశారు ఆమెని, అలాగే రామ్ ప్రసాద్తో జోడీగా వచ్చారు రోజా. సో ఇద్దరు సిస్టర్స్గా యాక్ట్ చేశారు. సో రామ్ ప్రసాద్ అలాగే రోజా ఇద్దరు సరదాగా నవ్వించారు. అలాగే వాళ్ళకి కౌంటర్స్గా పోటీ పడి నటించడానికి ఆమెని ఇంకా సుధీర్ ట్రై చేశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదనుకోండి, అది వేరే విషయం. అక్కడ నీకు రోజా మేడం లాగా యాక్టింగ్ చేయడం రాదంటూ ఆమెని అందరి ముందర సెటైర్ వేసేసారు సుధీర్. అంటే కథలు చెప్పడం రాదన్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సుధీర్ అలాగే అక్కడ ఉన్నటువంటి రామ్ ప్రసాద్ పోటా పోటీగా డైలాగులు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే రోజా గారి పంచుల గురించి తెలిసిందే కదా. ఇక రోజా గారు స్టేజ్ మీదకి వచ్చారంటే ఆమె కోసం స్పెషల్ పంచులు రెడీగా రాసిపెట్టుంటారు. సో వాటితో ఏకధాటిగా హైపరాదిలాగా వర్షం కురిపించింది. సో తన కథ చెప్పే రేంజ్కి రామ్ ప్రసాద్ కూడా తోడవడంతో ఇది కాస్త కామెడీలు పోయించింది. మరి ఆమెని కూడా రోజాని మ్యాచ్ చేయడానికి ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. సో దీంతో సుధీర్ ఏకంగా ఆమెని అంత మాటనేశాడు. మీకు ఆవిడగారిలాగా కథలు చెప్పడం రాదులే అంటూ పరువు తీసేశాడు. ఇంకా నిజమే కదా, ఒప్పుకొని తీరాల్సిందే. మరి ఒకటా రెండా 9 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కామెడియన్స్ కంటే ఎక్కువగా దూసుకుపోయి పంచులు వేసేస్తుంటుంది. పంచి ఏదైనా కనిపెట్టేస్తుంది కూడా. కాబట్టి నిజమే చెప్పారు, కానీ ఆమెని గారు కొత్త కదా ఫీల్ అయినట్టున్నారు.